చంద్రబాబుకు హాని చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాబుకు ప్రమాదం ఏదైనా ఉంటే అది కుటుంబ సభ్యుల నుంచే ఉంటుందని, చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారని అన్నారు. చంద్రబాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లడం సరైన పద్ధతి కాదంటూ ఎంపీ మోపిదేవి హితో పలికారు. 13 చోట్ల సంతకాలు పెట్టి సీఏడీకి అడ్డంగా దొరికిన దొంగ బాబు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మానసికంగా కుంగిపోయి బరువు తగ్గుతారు. కానీ చంద్రబాబు జైల్లో ఉండి కూడా కేజీ బరువు పెరిగారు. జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు పనుతున్నారు. కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నాడు. గతంలో స్టేలతో తప్పించుకొని తిరిగిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు పాపం పండింది, జైలుకు వెళ్లారు అంటూ మోపిదేవి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదో వచ్చేసింది అన్నట్టుగా లేదనుకుంటే ఆహారం లేదు కలుపుదారని చెప్పాడు. ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది? జైలు ఆహారం కాదు చంద్రబాబు నాయుడు గారు తినేది. స్పెషల్ ఖైదీగా ఆయన ఇంటి నుంచి ఆహారం వస్తుంది అంటే కలిపితే నీ ఇంటి వాళ్ళే కలపాలి అంతే కదా. జైల్లో ఆహారం తింటే నలుగురితో పాటు చంద్రబాబు నాయుడు గారు, జైల్లో నలుగురితో పాటు జైలు ఆహారం తీసుకోవటం లేదు. జైలు ఆహారం తీసుకోకుండా తింటుంది ఏందా? నీ ఇంటి దగ్గర నుంచి వచ్చే ఆహారం, నీ ఇంటి దగ్గర నుంచి వచ్చే ఆహారం ఏదో కలుపుతున్నారా అంటే అది నీ ఇంట్లో వాళ్ళే కలపాలి, నీ ఇంటి దొంగలే కలపాలి. నీ ఇంట్లోనే నీ గూడు చుట్టూతా గూడు పట్టడానికి సంఘం చేరుంది. నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తావా, ఎప్పుడు